చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారని నాకు కామెంట్స్ చెప్తాను, తప్పకుండా పెట్టండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నా గురించి ఇంట్రడక్షన్ అనమాట. సో అదేంటి, ఇంట్రడక్షన్ వీడియో అయిపోయిందిగా అనుకుంటున్నారా? అది చాలా ఫన్నీగా అనిపించిందండి. నేను మొన్న రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నింటినీ ఒకసారి చెక్ చేస్తుంటే నా ఇంట్రడక్షన్ వీడియో చాలా ఫన్నీగా అనిపించింది అనమాట. సో దాంట్లో మా బాబు ఒక ఫోటో పెట్టేసి నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. సో అందుకని నేను ఏంటంటే ఇప్పుడు క్లియర్గా నేను కనిపించినప్పుడు నాకు కనిపించి మాట్లాడటం కూడా తెలియదు అనమాట. అది వెరీ ఫస్ట్ వీడియో. సో ఎట్లా కనిపించి మాట్లాడాలనేది కూడా నాకు తెలియదు. సో కాబట్టి ఇప్పుడు నేనేంటంటే కనిపించి అసలు నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అనేసి ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నానండి. సో ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఏమైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి ఆశా ముత్యాల అండి. నేను ఎంఎస్సీ బీఈడి చేశాను, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను అనమాట ప్రజెంట్. నెక్స్ట్ నాకు వచ్చేసి ఇద్దరు పిల్లలు, ఇద్దరు మగపిల్లలు అనమాట. పెద్దబాబు వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ క్లాస్లోకి వెళ్తాడు, చిన్నాయన వచ్చేసి ఎల్కేజీకి వెళ్తాడు అనమాట. అట్లాగే మా హస్బెండ్ కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. సో నాకు అసలు దీని గురించి ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే యాక్చువల్గా నాకు డిసెంబర్ వరకు కూడా తెలియదు అనమాట నేను ఇట్లా యూట్యూబ్లో ఎవరైనా అప్లోడ్ చేసుకోవాలి అని. సో నేను ఒక తెలిసిన వాళ్ళని చూసినప్పుడు అదేంటి వీళ్ళు యూట్యూబ్లో కనిపించారని పక్కన ఫ్రెండ్స్ని అడిగితే అవును ఎవరైనా సరే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అనిపించింది అని చెప్పారు వాళ్ళు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. సో నేను అప్పుడు అనుకున్నాను నాకు తెలిసిన నాలెడ్జ్ని నలుగురితో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేశాను కానీ నాకైతే థంబ్నెయిల్స్ ఎట్లా ఇవ్వాలి లేదంటే ఎట్లా ట్యాగ్స్ అట్లా ఏ నాలెడ్జ్ లేదు. సో నేను అంతా టెక్ ఛానల్స్ని విజిట్ చేసి నాలెడ్జ్ గెయిన్ చేశాను. ఫస్ట్ ఉన్న వీడియోస్ మీద ఇప్పుడు కొంచెం బెటర్గానే చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే నాకు తెలిసిన ఏమైనా కానీ వంటలు కానీ లేదంటే డిఫరెంట్ అదే డిఫరెంట్ రెసిపీస్ కానీ ముగ్గులు కానీ నెక్స్ట్ నాకు నాలెడ్జ్ మొత్తం ఏదైనా సరే నలుగురితో షేర్ చేసుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన మీ అందరూ నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు, దానికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వచ్చేసి నాకు వీడియోస్ చూడటం వల్ల ఎంతో కొంత నాలెడ్జ్ అందరూ గెయిన్ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో నేను ఛానల్ స్టార్ట్ చేశాను. సో ప్రతి వీడియోలో ఎంతో కొంత మినిమమ్ యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నానండి. సో అందరికీ యూజ్ కాకపోయినా కొంతమందికైనా యూజ్ అయ్యే విధంగా నేను వీడియోస్ చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నా హాబీస్ వచ్చేసి నేను కాయిన్ కలెక్షన్ చేస్తాను, నెక్స్ట్ వచ్చేసి గార్డెనింగ్ చేస్తాను. సో వాటి గురించి కూడా కొన్ని వీడియోస్ చేశాను చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ డిఫరెంట్ అకేషన్స్లో ఎట్లా రిలీజ్ చేశారు అనే కాయిన్స్ కూడా కొన్ని కలెక్ట్ చేశాను కదా. సో అవన్నీ కలిసి నేను ఒక రెండు వీడియోస్లో అప్లోడ్ చేశాను. సో అవి మీకు లింక్ ఇస్తాను చూడండి. నెక్స్ట్ గార్డెన్, నా గార్డెన్ గురించి కూడా నేను ఒక వీడియో చేశానండి. సో ఆ వీడియో కూడా నేను లింక్ ఇస్తాను, సో చూడాలనుకున్న వాళ్ళు చూడండి. సో మీ అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు, నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో అట్లాగే ఛానల్ స్టార్ట్ చేసిన కొంచెం టైంలోనే మన ఫ్యామిలీలో నియర్లీ 900 మెంబర్స్ జాయిన్ అయ్యారనమాట. సో మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇన్ని వీడియోస్ చేయగలిగాను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది నా గురించి ఇంట్రడక్షన్ అనమాట. సో నా ఛానల్లో అన్నీ అనమాట, ఇదని కాదు ఏదైనా ఒక డిఫరెంట్ డే అంటే ఒక స్పెషల్ డే ఉన్నప్పుడు ఆ డేలో మేము ఎలా స్పెండ్ చేసాము అనే లాగ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. గార్డెనింగ్ టిప్స్, నా గార్డెన్ ఎట్లా ఉంటుందో నేను ఎట్లా మెయింటైన్ చేస్తున్నానని, నాకు తెలిసిన రెసిపీస్, రంగోలీ, సింపుల్ సింపుల్ రంగోలీస్ అలా అన్నీ నేను అప్లోడ్ చేస్తున్నాను. సో అవన్నీ కూడా మీరు చూడండి. వాటిలో ఏమైనా నేను ఇంకా రెక్టిఫై చేసుకోవాల్సిందా లేదా ఇంకా ఏమి యూస్ చేసి ఇంకా ఫర్దర్గా బెటర్గా వీడియోస్ ఇవ్వగలనని మీకు ఏమైనా సజెషన్స్ అనిపించినా సరే కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆ వీడియో గురించి మీ అభిప్రాయం ఎట్లా ఉందనేది మాత్రం తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, నేను ఇచ్చే బ్యూటీ టిప్స్ కానీ నేను ఇచ్చే రెసిపీస్ కానీ ఎంతో కొంతమంది కానీ యూజ్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. సో అవి మీకు యూజ్ అయినాయా, ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇట్లాగే నాకు ఇట్లా ఫుల్ సపోర్ట్ చేసి త్వరలోనే ఇంకా కొన్ని స్టెప్స్లో నేను ముందుకు వెళ్ళాలి అని దానికోసం మీ అందరి సపోర్ట్ కూడా తప్పకుండా నాకు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు నేను చేసే వీడియో అనమాట, నా ఇంట్రడక్షన్.
సో మన ఛానల్ చూసిన ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ని మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. సో వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మీ అందరూ కలిసి నాకు మంచి సపోర్ట్ చేయండి. ఫర్దర్గా నేను ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేయడానికి నాకు హెల్ప్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా వీడియో. నా వీడియో కనుక ఏమైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.